Hi friends, welcome to my channel. My idea is very alone. Narmiranta, e video laite blouse front part la dots pet kuntanka dandi. Beginners evaraithe unnaro vallu koncham hooks patti kaza patti degra dot koncham kindiki paiki yellinattuga vastu untai kada aa problem raakokunda undatam kosam ee video laite oka chinna trick ni meeto share chestunnanandi. ఇది ఏంటంటే డాట్ లోపలికి లెంగ్త్ ఉంటుంది కదా అది 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇది 40 ఇంచెస్ బ్లౌజ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఆ 4 ఇంచెస్ దగ్గర టేప్ ని కిందకి పెట్టుకొని డాట్ లెంగ్త్ 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను 2.5 ఇంచెస్ అనేది ఎవరికైనా సెట్ అవుతుందండి డాట్ లెంగ్త్ 2.5 ఇంచెస్ అనేది ఎవరికైనా సరే సెట్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను డాట్ వెడల్పు అనేది 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఇట్ సైడ్ 1.5 అట్ సైడ్ 1.5 ఇంచ్ సో 2.5 ఇంచులు అయితే నేను డాట్ వెడల్పు అనేది మార్క్ చేసుకుంటున్నాను ఈ డాట్స్ మధ్య లెంగ్త్ అనేది మనం తగ్గించే కొద్దీ షార్ప్నెస్ ఎక్కువ వస్తుంది ఈ డాట్స్ మధ్య లెంగ్త్ మనం పెంచే కొద్దీ ఆ షార్ప్నెస్ అనేది తగ్గుతుంది ఈ మధ్య కాలంలో షార్ప్నెస్ అనేది ఎవరు అంత ఇష్టపడట్లేదండి నాకు తెలిసి సో కొంచెం ఈ డాట్స్ మధ్య లెంగ్త్ అట్లీస్ట్ 2.5 ఇంచెస్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చూసారు కదా ఫ్రంట్ సైడ్ నేను ఆర్మ్ హోల్లో కూడా చిన్న చిన్న డాట్స్ అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసుకుని ఇప్పుడు ఒక పీస్ పైన డ్రా చేసినయే రెండో పీస్ పైన ఎగ్జాక్ట్గా రావాలంటే మనకి రావు కదా సో దానికోసమనే ఈ ట్రిక్ అన్నమాట వేరే అదర్ సైడ్ పీస్ ఉంది కదా దాన్ని సేమ్ పీస్ పైన ప్లేస్ చేసుకుని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన ప్లేస్ చేసుకుని హ్యాండ్ తోటి మనం ఇట్లాగా ప్రెస్ చేసినట్టయితే ప్రింట్ అనేది దీనిపైన యాస్టీజ్గా పడుతుంది ఇంకో పీస్ పైన యాస్టీజ్గా మనం ఇంతకుముందు పీస్ పైన ఎలా అయితే డ్రా చేసామో సేమ్ వచ్చేస్తాయండి చూడండి ఇలా చేయటం వల్ల మనకి కిందకి పైకి వెళ్ళటం డాట్స్ కొంచెం డిఫరెన్స్ రావటం అట్లా ఏమి ఉండదు ఒక పీస్ ఏది మనం ఫస్ట్ డ్రా చేసిన పీస్ ఏ విధంగా అయితే డాట్స్ వస్తాయో రెండో పీస్ పైన కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అనేవి మనకు వస్తాయి రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమి ఉండదండి రెండు సేమ్గా వస్తాయి ఇప్పుడు మనం డాట్స్ని స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ చేసినా కూడా చూడండి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా పాదం విడుతులో కుట్టుకొచ్చుకోండి చూసారు కదా ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా రెండు సేమ్గా ఉన్నాయి సేమ్ టు సేమ్గా ఉంటాయండి ఈ డాట్స్ అనేవి మనం ఈ చిన్న ట్రిక్ అనేది ఫాలో అయినట్లయితే మీకు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూసారు కదా డాట్స్ మధ్య ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అని చెప్పి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా బాయ్ బాయ్